Andhra Pradesh lo IAS IPS la badli la parampara konasagutondi. Mana kilaka IAS lanu transfer chesthe tajaga atyunnata hodalo panichesina IPS lanu prabhutvam badli chestundi. Dinto eppudu evaripai badli vetu padutundonani adhikarulo charcha jarugutondi. Andhra Pradesh lo kolugu deerina Chandrababu prabhutvam IAS IPS adhikarula koorpupai drushti pettindi. గత ప్రభుత్వంలో కీలక శాఖల అధిపతులుగా పనిచేసిన చాలా మందికి స్థానచలనం కలిగించింది. ప్రవీణ్ ప్రకాష్, శ్రీలక్ష్మి, రజిత్ భార్గవ, మురళీధర్ రెడ్డి సహా 21 మంది ఐఏఎస్లను బదిలీ చేసిన సర్కార్ తాజాగా ఐపీఎస్లను సైతం ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మాజీ డీజీపీ ఇన్ఛార్జ్ రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా బదిలీ చేశారు. సునీల్ కుమార్ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ బాధ్యతల నుంచి రిషాంత్ రెడ్డిని తప్పించిన ప్రభుత్వం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఏసీబీ డీజీగా అతుల్ సింగ్ కు అదనపు బాధ్యతలు ఇచ్చింది. డిజాస్టర్ ఫైర్ సర్వీస్ బాధ్యతలను శంఖభరత బాక్చీకి అప్పగించింది. వైసీపీ హయాంలో కీలక పదవుల్లో పనిచేసిన ఐఏఎస్ ఐపీఎస్ వర్గాల్లో టెన్షన్ కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. పాత ప్రభుత్వం చేసిన తప్పిదాలను తవ్వి తీస్తామంటోంది టీడీపీ సర్కార్. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన వాసుదేవరెడ్డి ఏ క్షణంలో అయినా అరెస్ట్ అయ్యే అవకాశముందన్న చర్చ జరుగుతోంది. ఇక తాజాగా జరిగిన బదిలీలతో ఏపీ అధికారిక వర్గాల్లో మరింత చర్చ జరుగుతోంది. ఇంకొంతమంది అధికారులు కూడా అదే బాట పట్టే అవకాశం సుస్పష్టంగా కనిపిస్తోందనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. చాలా మంది కీలక అధికారులను జీఏడీకి అటాచ్ చేయడమే కాకుండా వారిపై కేసు నమోదు చేసే అవకాశముందన్న ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో తమను కష్టాల నుంచి గట్టెక్కించాలని కొందరు అధికారులు లాబింగ్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల ప్రసన్నం కోసం పడిగాపులు పడుతున్నట్టు సమాచారం. ఇంకొందరైతే అప్రూవర్గా మారి విచారణకు సహకరిస్తామని చెబుతున్నట్టు ఏపీ సెక్రటేరియట్ వర్గాల్లో హాట్ డిస్కషన్ సాగుతోంది.